జనాన్నంత చైతన్యపరిచి అద్భుతమైన పాటలు రాసి ఇలా లేడు నా తమ్ముడు కానీ సాయిచంద్ లాంటి కళాకారులు గోరెడ్డి వెంకన్న లాంటి కళాకారులు ఎందరో బిడ్డలు కవులు గాయకులంత నేకం చేసి తెలంగాణ ఒక్క గొంత నినదిస్తే అది కూడా రెండు వేల నాలుగులో మన పొత్తుతో గెలిచి మనల్ని నాగం చేయాలని చూసి పద్నాలుగేళ్ళ ఉద్యమం తర్వాత చివరికి నేను చావు నోట్లో తలకాయ పెట్టి ఆమరణ నిరార దీక్ష కూర్చుంటే అప్పుడు ఆ ఇలా వచ్చింది తెలంగాణ ఈ వేళ లేవలో ఆనాడు పోట్లాడిన లేవలో దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయాలని నేను కోరుతూ ఉన్నా ఆనాడు ఉన్న తెలంగాణ ఊడగొట్టింది ఎవడు తెలంగాణ గొడగొడ ఏడుస్తుంటే తెలంగాణకు నీళ్ళల్లో నిధులల్లో నియామకాలలో కరెంటులో అన్నిట్లో అన్యాయం జరుగుతూ ఉంటే నోరు మూసుకొని కూర్చున్నది ఎవడు గొంతు బగిల్చి నినాదం ఇచ్చి కొట్లాంటి ఎవరు మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఒకటే ఒక మాట ఒక పెండింగ్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టి దానికి పడావు పెడితే ఒక ఎకరానికి నీళ్ళు రాలే ఇలా వనపర్తికి కలువగుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే దాదాపు లక్ష ఎకరాల పైచెలుకు నీళ్ళు వస్తూ ఉన్నాయి ఒకటే మాట మీరు ఆలోచన చేయాలి వనపర్తి బిడ్డలు వలసల వనపర్తిని వరి పంటల వనపర్తి చేసిన మునగాడెవడు ఎవడు ఇలా వట్టి లేనిపోని ఉల్టా పల్టా మాట్లాడే సిల్లరగాలెవరు వరి పంటల వనపర్తి చేసినోడు కావన్నా లేదు ఎవరు కావాలి ఎవరు కావన్నో తేల్చాల్సింది మీరు న్యాయం చెప్పాల్సింది మీరు నిరంజన్ రెడ్డి గారు ఇంతకుముందే మనవి చేసినాడు ఆయన మంత్రి అయినా కూడా ఎంత బాధపడతాడో ఆ చిన్న మందడి పెద్ద మందడి ఆ తండాలు ఒక్కొక్క తండా పేరు తీసుకొని ఈడ లిఫ్ట్ కావాలి ఆడ లిఫ్ట్ కావాలి నేను ఆశపడ్డ సందర్భంలో కూడా ఇద్దరి మీద జోకులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో హరీష్ రావు మీద ఒకరి మీద ఉన్నది నిరంజన్ రెడ్డి మీద ఒకరి మీద ఉన్నది నిరంజన్ రెడ్డికి ఏమనగో తట్టడంటే పెండ దొరికితే తీసుకుపోయి వనపర్తి పొలం లేసుకుంటాడు అనే పేరున్నది అంత తన్లాడి కావలసినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని తను చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రదేశం కాబట్టి తనకు తెలుసు కాబట్టి తన ఆత్మతోని కలగలిసిపోయిన ఏరియా కాబట్టి ప్రతి నీళ్ళ చుక్క కోసం డి డి ఆ దాని పేరేందో ఆ డి కాలువ కోసం ఒక వంద సార్లు అతను వాదించి చేసిన సందర్భం ఇటు కలువ గుర్తే చాలదు పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి కూడా మళ్ళీ ఏదుల నుంచి కూడా బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చే పద్ధతులలో కాలువలు తీర్చిదిద్ది ఆ రిజర్వాయర్ నిర్మాణం చేయించిందే ఇలా నిరంజన్ రెడ్డి కాదా అని నేను మనవి చేస్తా ఉన్నా ఎవరు చేయించినారు ఇవాళ మాట్లాడే పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినారు ఆ ఏదో పోయి మంది నెపరేపి గాలిలో కట్టలేము కదా రిజర్వాయర్లు ఎవరికో కొంతమందికి నష్టం జరుగుతుంది వాళ్ళ కడుపు నిండా చేసేది చేస్తాం కానీ ప్రాజెక్టే కానివ్వకుండా కాళ్ళలో కట్టెలు పెట్టి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా ఏ విధంగా ఆపే ప్రయత్నాలు చేసినరో మీ అందరికీ కూడా తెలుసు నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ మధ్యనే పాలమూరు కూడా శిచ్ఛాం చేసుకున్నాం బ్రహ్మాండంగా ఒక్క పంపు పోస్తేనే కలవకుర్తి కణాలంతా నీళ్ళు పోతా ఉన్నాయి అటువంటి తొమ్మిది పంపులు వస్తాయి అక్కడ ఒక అద్భుతం ఒక శ్రీ శ్రీశైలం డ్యామ్ నుంచి కృష్ణా నదిని ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఉద్దండాపూర్ వరకు ఐదు రిజర్వాయర్లతో బ్రహ్మాండంగా పాలమూరు జిల్లాకు కరువు అనేది మళ్ళీ మర్రి చూడకుండా ఎవడన్నా గంజి కేంద్రం పెడతా అంటే గుంజి కొట్టేటువంటి పరిస్థితులలో పాలమూరు తయారు కావాలనే కాంక్షతోని పనిచేసినాం అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు ఇక నిరంజన్ రెడ్డి గారు కావచ్చు ఇద్దరు బ్రహ్మాండమైన అద్భుతమైన మంత్రులు వాళ్ళ వాళ్ళ ఏరియాల కోసం జిల్లా కోసం పరితపించి అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టినారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఒకటే ఒక మాట నేను చెప్తా ఉన్నా ఇవాళ నరికి అడ్డం పొడు మాట్లాడే కాంగ్రెస్ అన్నేళ్ళు రాజ్యం చేస్తే నిరంజన్ రెడ్డి కన్నా శ్రీనివాస్ గౌడ్ కన్నా దొడ్డుగున్నోళ్ళు ఎత్తుగున్నోళ్ళు చాలామంది మంది మినిస్టర్లు ఉండరి లేకుండారా పాలమూర్లా ఎంతమంది మంత్రులు అయినరు ఒక్కడన్నా ఒక్క మెడికల్ కాలేజీ ఇలాకి తెచ్చిందని నేను అడుగుతా ఉన్నా పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఇలా ఐదు మెడికల్ కాలేజీలు తెచ్చిన గనులు మా నిరంజన్ రెడ్డి మా శ్రీనివాస్ గౌడ్ కాదా ఇది చరిత్ర కాదా అని చెప్పి నేను చేస్తా ఉన్నా తెచ్చింది కాకుండా మళ్ళీ ఇప్పుడు నాకు పశువైద్య కళాశాల కావాలని నిరంజన్ రెడ్డి గారు అంటూ ఉన్నాడు వాస్తవం ఇది చాలా సంస్కారం ఉన్నటువంటి కల్చరల్ ఆడియన్స్ ఉన్నటువంటి ఒక గొప్ప పట్టణం మన వనపర్తి పట్టణం ఆయన కృషితోని ఆయన కన్న కళ్ళ నెరవేరి బ్రహ్మాండంగా పనులు జరిగినాయి నేను కాలేజీ కలెక్టరేట్ ఇనాగరేషన్కి వస్తే నన్ను స్వయంగా తీసుకెళ్ళి అక్కడనే సభ పెట్టి ఈ దక్షిణ భాగం అంతా బైపాస్ రోడ్ కావాలని చెప్పి పసిపిల్ల నా ఎంబడబడి దాన్ని శాంక్షన్ చేయించినారు అంతేకాదు మళ్ళీ ఇలా ఉత్తర భాగం కూడా వచ్చినట్టయితే వరంగల్ రింగ్ రోడ్ సమాప్త చెప్పి ఆశపడతా ఉన్నాడు వందకు వంద శాతం ఆనాడు ఇదే గ్రౌండ్లో ఎన్నికల సభలో నేను చెప్పినాను నిరంజన్ రెడ్డి గారు ఉద్యమ వ్యవస్థాపక నాయకుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మీది ఆయన అంతకన్నా పెద్దవాని చేసే బాధ్యత నాది అని ఇదే గ్రౌండ్లో నేను మీకు మాట ఇచ్చినాను ఇచ్చిన మాట ప్రకారం క్యాబినెట్ మంత్రిగా దర్జాగా ఐదు సంవత్సరాలు మీ సేవలో పునీతమైన వ్యక్తి నిరంజన్ రెడ్డి అవునా కాదా మీరే నిర్ణయం చేయాలని కోరుతా ఉన్నా చాలా మంది వస్తారు చాలా మాట్లాడతారు చాలా విషయాలు మాట్లాడతారు అడ్డం పొడువు మాట్లాడతారు ఈరోజు రైతాంగం ఒకటే ఆలోచన చేయాలి మా ముస్లిం సోదరులు ఒకటే ఆలోచన చేయాలి మా దళిత వర్గం కూడా ఒకటే ఆలోచన చేయాలి ముస్లింలను ఓటు బ్యాంక్గా వాడుకొని వాళ్ళకి ఏ పని చేయకుండా వాళ్ళని పేదవాళ్ళని చేసింది ఎవరు ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా టీకే ఇన్సాఫ్ కే అల్లా కేర్మే దేర్ హే లే तेलंगाना के जद्दोजहद चला रहे थे उस टाइम भी हर जगह मैं बोलता था अगर हमारे जंग में नेकी है, हमारे जंग में इंसाफ है तो अल्लाह के घर में हमको अदल मिलेगा इंसाफ होगा तेलंगाना जीत के रहेगा आज भी मैं आपको बताता हूँ मुद्दा इलाक बुरा चाहे तो क्या होता वही होता है जो मंजूर खुदा होता है बिलकुल माता कंटे तेलंगाना बैठक तो रेसिडेंशियल पाठशाला డైమండ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉన్నాయి అవి ముస్లింలకు పెట్టుకున్నాం గిరిజనులకు పెట్టుకున్నాం దళిత బిడ్డలకు పెట్టుకున్నాం బీసీ బిడ్డలకు పెట్టుకున్నాం మొన్న నేను నేను కొత్తగా అగ్రవర్ణ పేదలకు కూడా పెట్టాలని చెప్పి నియోజకవర్గానికి కూడా పెట్టాలని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటన కూడా చేసినాం ఏ విధంగా చేసినాం తెలంగాణను ఒక పూల పొదరీళ్ళు లాగా కొత్తగా వచ్చిందాడు మీకు తెలుసు ఎక్కడ ఏం లేదు కరెంటు లేదు నీళ్ళు లేవు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు వలసలు ఇదే జిల్లా నుంచి పది పన్నెండు లక్షల మంది బిడ్డలు వలసలు ఇట్లా అనేక జిల్లాల నుంచి వలసలు చేనేత కార్మికుల మరణాలు రైతుల ఆకలి హత్యలు ఆత్మహత్యలు ఆకలి చావులు చాలా భయంకరంగా బీభత్సంగా ఉండేది తెలంగాణ మేము మొదలు పెడితే చాలా బాధ్యతతో ఒక కొత్త కుండలో ఈగజ వచ్చినట్టు ఒక సంసారం ఎట్లా చేస్తారో ఆ పద్ధతులలో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కడుపు నోరు కట్టుకొని రూపాయి రూపాయి కూడబెట్టి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినాం ఎన్నికల కోసం ఆగాఢం మాటలు మాట్లాడలే పిచ్చి మాటలు మాట్లాడలే ఏ స్కీమ్ పెట్టినా మీ అందరికి తెలుసు అన్నం ఉడికిందా లేదా అంటే మొత్తం కుండను విసుకం ఒక గింజ తీస్తే తెలుస్తుంది తెలంగాణ ఆగముండే వలసలతోని చెట్టుకోడు గుట్టకోడు ఉంటే మీ దిక్కు దేవనం లేకుండా మనం అడిగేవాడు కూడా లేకుండే ఆ రోజు మేము ఏం చేసినాం పేదల సంక్షేమం శ్రీకారం చుట్టినాం ఆగమాగం చేయలే మీ అందరినీ నేను ఒక మాట చెప్తా పెన్షన్ ఎంత ఎందుకు ఇస్తామో అని అడిగిన నేను అయ్యే సది